ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు తిరుపతి టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్తాను. మామూలుగా మనకి తిరుపతిలో దర్శనం టికెట్స్ ఉంటాయి కదా, స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం, అలా. సో ఇప్పుడు నేను స్పెషల్ దర్శనం 300 రూపీస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాడు, 9 కనే టికెట్స్ ఓపెన్ అవుతాయి. ఇక నేను ఇన్కాగ్నిటో టాబ్లో కూడా ఓపెన్ చేస్తున్నాను, టీటీడీ టికెట్స్ అని సెట్ చేసి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లిక్ హియర్ అని వస్తుంది. ఈ రెండు చోట్ల టైం పడుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం అయింది 8:59. ఇక్కడ మామూలు ట్యాబ్లో 1 మినిట్ అని పడుతుంది, ఇన్కాగ్నిటో ట్యాబ్లో 9 మినిట్స్ అని పడుతుంది. ఒకే బ్రౌజర్లో ఇన్కాగ్నిటో ట్యాబ్ చూపిస్తే ఎక్కువ టైం పడుతుంది. నేను ఎందుకు రెండు ఓపెన్ చేశానంటే, ఒక ట్యాబ్లో ఒకవేళ పోయినా రెండో ట్యాబ్లో మళ్ళీ ఫాస్ట్గా అనేది ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని, లేదంటే మళ్ళీ మనకి 7 మినిట్స్ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ చేసేలోపు ఇక్కడ 9 మినిట్స్ అనేది 6 మినిట్స్, 5 మినిట్స్ అయితే స్లో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకొక ట్యాబ్లో కూడా చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో టైం అనేది. టీటీడీ టికెట్స్ అని ఓపెన్ చేశాను, క్లిక్ హియర్ కొడితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకొక బ్రౌజర్లో ఓపెన్ చేసినా కూడా మనకు 47 సెకండ్ వస్తుంది ఫస్ట్ బ్రౌజర్లో లాగే. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోనే చేస్తున్నాను, 12 సెకండ్స్ ఉంది. టైం 1 సెకండ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత అనేది క్యాప్చా ఎంటర్ చేయండి. ఇది కొత్తగా పెట్టారు సిస్టమ్, ఈ సిస్టమ్ చాలా బాగుంది, ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ మీద ఒక అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జనవరిలో టికెట్స్ అన్ని వదిలేడు, 20,000 టికెట్స్ అనేవి. సో ఇక్కడ మీకు స్లాట్స్ చూపిస్తుంది, ఏ స్లాట్స్లో ఎన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ డే సెలెక్ట్ చేశాను, తర్వాత 12 స్లాట్స్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ 2 మెంబర్స్ పెట్టాను. ఇక్కడ ఇది టిక్ చేయాలి ఫ్రెండ్స్, వీ విల్ ఏబుల్ టు లేటెస్ట్ కోవిడ్ 19. తర్వాత కంటిన్యూ కొట్టి ఇక్కడ నేమ్స్ ఇచ్చేయండి. 2 మెంబర్స్ని సెలెక్ట్ చేశాను కాబట్టి 2 ఫీల్డ్స్ మాత్రమే అడుగుతుంది నెంబర్స్. ఇక్కడ మీరు పైన చూడొచ్చు దర్శనం డేట్, టైం స్లాట్, అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్, కాస్ట్ పర్ హెడ్ 300, టోటల్ 600. సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను, అది మీరు కూడా చేస్తారు. సో దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది, మీకు చెప్తాను ఇప్పుడు ఏం మిస్టేక్ చేశాను. సో ఇలా నేను 2 ఫీల్డ్స్లో నేమ్ డీటెయిల్స్ ఇచ్చేసేసాను. సో డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా ఫ్రెండ్ నెంబర్ ఇద్దాం అనుకున్నాను ఇక్కడ నా నెంబర్తో. అది క్లిక్ చేయగానే మళ్ళీ మనకి బయటకు వచ్చేసి కొత్తగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఒక టైం 7, 1 టైం 5 మినిట్స్ పడుతుంది. నేను ఇందాక ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అదైతే యూజ్ అయింది, ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ టైం అనేది పడుతుంది. చూడండి ఇక్కడ చూడండి, 45 సెకండ్స్ మాత్రమే పడింది ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేస్తే. సో ఆ ఇంకొక ట్యాబ్లో కూడా వేస్ట్ అయిపోయింది, మనకి చాలా టైం పడుతుంది అది కూడా. సో మీ ఒక బ్రౌజర్లో వేస్ట్ అదే పోతే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తే 5 మినిట్స్ నుంచి మీకు లాబీ అవుతుంది. అందుకని మీరు ఇంకొక ట్యాబ్, ఇంకొక బ్రౌజర్ పెట్టుకోండి. ఇక్కడ మీకు 45 సెకండ్సే వస్తుంది, ఈసారి ఫాస్ట్గా చేసేసుకోండి కరెక్ట్గా, అప్పుడు బుక్ అయిపోతాయి. సో ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతుంటాయి టికెట్స్ బుక్ చేసేటప్పుడు, అందుకే మీకు చెప్తున్నాను క్లియర్గా. సో ఈసారి మళ్ళీ మనం సేమ్ రిపీట్ చేద్దాం, ఫోన్ నెంబర్ ఇచ్చేసి. తర్వాత క్యాప్చర్ వచ్చేసి జనరేట్ ఓటీపీ కొట్టండి, ఓటీపీ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కదా ఫ్రెండ్స్. తర్వాత లాగిన్ కొట్టండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయని ఖాళీగా ఉన్నట్టు. సో డేటు, తర్వాత టైం స్లాట్, 2 మెంబర్స్ అక్కడ టిక్ చేసి లడ్డు కావాలంటే ఎక్స్ట్రా లడ్డు అక్కడ పెట్టుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు డేట్, టైం స్లాట్, 2 పర్సన్స్, ప్రైస్ చూపిస్తుంది. ఇంకా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి, ఆధార్ నెంబర్ అవి. సో ఇక్కడ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ప్యాడ్లో కాపీ చేసి పేస్ట్ చేశాను, అది కరెక్ట్గా పేస్ట్ అవ్వట్లేదు. మీరు డైరెక్ట్ టైప్ చేసుకోవడమే బెటర్, కాపీ చేసి పేస్ట్ చేసేదంటే టైం వేస్ట్ చేసుకుంటే బదులు. సో నేను టైప్ చేస్తున్నాను ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని. సో అలా 2 డీటెయిల్స్ ఇచ్చేయండి, సేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టే ఇచ్చేయండి, నేమ్స్ కూడా, ఏజ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సో నేను ఇప్పుడు 2 డీటెయిల్స్ ఇచ్చేస్తాను, తర్వాత మళ్ళీ నేను చేంజ్ నెంబర్ కొట్టను, మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ కింద తీసుకెళ్తుంది, ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తుంది, మీరు ఏదైతే ఇచ్చారో అది కరెక్టా కదా చెక్ చేసుకోమని. నేను ఒకసారి వెరిఫై చేస్తున్నాను, వెరిఫై చేశాక మీకు కరెక్ట్ అనిపిస్తే ఇక్కడ పే నౌ క్లిక్ చేసి పే చేసేసేయడమే.
సో మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా పే నౌ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ పే నౌ క్లిక్ చేసాక నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ పేమెంట్ చేయాలి మీరు. ఇక్కడ మీరు 2-3 ways పేమెంట్ చేయొచ్చు, యూపీఐ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా. నేను యూపీఐ ద్వారా చేస్తున్నాను. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే మీకు ఏమైనా ఛార్జెస్ పడతాయేమో నాకు తెలియదు. యూపీఐ ద్వారా ఇక్కడ యూపీఐ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ పే నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది. మీ ఫోన్ ఓపెన్ చేసి పైన నోటిఫికేషన్లో మీకు టీటీడి నుంచి 600 పే చేయమని వస్తుంది. అది క్లిక్ చేసి పే చేసేసి మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఇక్కడ ఇలా అయిపోతుంది. ఇలా పే అయింది, టికెట్ బుక్ కూడా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు టికెట్ని. అలాగే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి సెండ్ టు మెయిల్ అని క్లిక్ చేస్తే మీ మెయిల్ అనేది, మీ మెయిల్కి అనేది టికెట్ వెళ్తుంది. 3 ways మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సెండ్ టు మెయిల్ కొట్టచ్చు, లేదా అక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా చూపిస్తుంది అని చెప్తున్నారు. అక్కడ చూడండి, యూ కెన్ డౌన్లోడ్ దర్శన్ రిసీవ్ బై క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ బటన్ విత్ బిలో ఆర్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంట. అలాగే మీకు మెయిల్ వస్తుంది, ఫోన్ నెంబర్కి ఒక లింక్ వస్తుంది, దాని నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తున్నాను ఎంత టైం పడుతుందో చెక్ చేయడానికి. సో ఇప్పుడు నాకైతే మళ్ళీ 5 minutes పడుతుంది. సో ఒకే బ్రౌజర్లో మళ్ళీ టైం చేస్తే 5 minutes అలా పడుతుంది, డిఫరెంట్ బ్రౌజర్లో చేస్తే తక్కువ టైంతో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.